దళితులపై దాడులు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ఎంఆర్పిఎస్ డిమాండ్ చేసింది. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో దళితులపై దాడులను నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. స్థానిక గోకవరం బస్టాండ్ వద్ద ఉన్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి అనంతరం దళితులపై దాడులను ఖండించారు. సీతానగరం పోలీస్ స్టేషన్లో వరప్రసాద్ అనే యువకుడికి శిరోముండనం చేసిన పోలీసులను విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. దళిత మైనర్ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలన్నారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడంతో పాటు బాలికకు ప్రభుత్వం సహాయం అందించాలన్నారు. దళితులపై ఎక్కడ దాడి జరిగినా అన్యాయం చేసినా అందరూ ఐక్యంగా సత్తా చూపాలని ఎంఆర్పిఎస్ నాయకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నగర దండోరా అధ్యక్షుడు వెంట్రపాటి వీర్రాజు, జిల్లా అధికార ప్రతినిధి దొండపాటి క్రిస్టఫర్, సీనియర్ నాయకులు సిర్రా మరాఠీ, మల్లరపు కృష్ణారావు, పల్లెవెల రాజు, దొండపాటి ఆకుమర్తి రాజు, వెంట్రపాటి చిరంజీవి, బొల్లిపో సురేష్, బొల్లిపో సుధా, రాచర్ల మురళి, ఆముదాల పౌలు, బొల్లిపో పండు, మల్లరపు కన్న, మందపల్లి బాబురావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాజమండ్రి ఏపీ ఎంఆర్పిఎస్ మాదిగ రిజర్వేషన్ల పోరాట సమితి ఆధ్వర్యంలో స్థానిక గోకవరం బస్టాండ్ దగ్గర ఉన్న మహానుభావులు దళితుల ఆశా జ్యోతి అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర ఈరోజు జరుగుతున్న దళితులపై మీద జరుగుతున్న దాడి కొరకు ఈరోజు మరి చాలా నిరసన తెలియజేస్తున్నాము. మరి శిరోమండలం మరి వరప్రసాద్ మీద మరి డిపార్ట్మెంట్ వారు చేసిన శిరోమండలం కేసులో అనేకమైన మరి నీరు గారుతున్నారు. ఈ యొక్క శిరోమండలం చేసిన వరప్రసాద్ మీద డిపార్ట్మెంట్ వారు పోలీసు వారు చేసిన శిరోమండలం విషయంలో పోలీస్ వారిని సస్పెండ్ చేశారు. కానీ పోలీస్ వారిని సస్పెండ్ కాదు, పోలీసు వారు దగ్గర ఉన్న వారిని అందులో ఎవరైతే నేర చరిత్ర ఉన్నారో వాళ్ళే ఉద్యోగుల నుంచి తొలగించాలని ఏపీ ఎంఆర్పిఎస్ డిమాండ్ చేస్తుంది. ఎంఆర్పిఎస్ లొండివేరి గారి ఆధారంలో టౌన్ కమిటీ టౌన్ ప్రెసిడెంట్గా ఈ ఎంటర్పెట్ వేరే నేను ఏపీ ఎంఆర్పిఎస్ ఖండించింది ఏంటంటే కనుక ఒక విషయం ఏంటంటే కనుక దళితులకు అన్యాయం జరిగినప్పుడు అన్ని పార్టీల్లో ఉన్నటువంటి దళితులు ఆ కులం మందన ఆలోచన కలిగి దళితులకు న్యాయం చేయించేలాగా ఉండాలి తప్ప పార్టీని విమర్శించుకుంటూ పార్టీలు అంటుపెట్టుకొని ఈ పార్టీ లబ్ధిని మీకు ఉండొచ్చు. ప్రతి మనిషి కూడా స్థానిక పార్టీ ఉంటుంది, మాకు ఉంటుంది, కానీ పార్టీ కాదు ఇక్కడ కావాల్సింది. ఒక దళిత అన్యాయం జరిగినప్పుడు మాల అవ్వచ్చు మాది కావచ్చు మన ఇల్లు శ్రమించాలన్న ఆలోచన ఉండాలి తప్ప పార్టీ మీటింగ్స్ రావద్దు. జి హర్ష్ కుమార్ గారు అనేక సార్లు మాలలు కానీ మాధవ్ కానీ ఎస్సీలు కానీ ఏం జరిగినా ఎక్కడికి వెళ్తున్నాడో వెళ్ళినటువంటి వ్యక్తులు చాలామంది అవకాశంగా మాట్లాడుతారు. అలాగే వెళ్ళినట్టు ప్రతి ఒక్కరు ఆర్కే గారు కూడా వెళ్ళారు. వారికి మా ఎస్సీ కులాల తరఫున ఆయనకి ఆవిడకి అభినందనలు తెలియబడుతున్నాం.